हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह। జాతవేదుడైనటువంటి ఓ అగ్నిదేవ, బంగారు కాంతి పచ్చని వర్ణము కలిగి వెండి బంగారు నగలు ధరించినది, చంద్రుడిలాగా ఆహ్లాదాన్ని కలిగించేది హిరణ్యరూపి అయిన లక్ష్మిని నా కొరకు ఆహ్వానించునుగాక. తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. వేదోత్పన్నమై కాంతినిచ్చే ఓ అగ్నిదేవ, ఎప్పుడూ తిరిగి నన్ను విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింపజేయి. ఆమె కిరణాల వల్ల బంగారము, గోవులు, అశ్వాలు, పురుషులు, శిష్యులు, పుత్రులు, సేవకులను నేను పొందగలను. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషదాం. గుర్రాలతో పూంచబడిన రథము మధ్యభాగంలో నిల్చున్న ఏనుగుల ఘీంకారాల చేత మేల్కొల్పబడ్డ ప్రకాశమానమైన శ్రీదేవిని మేము ఉపాసిస్తాము. ఆమె మమ్ము అభిలషించి ప్రోత్సహించునుగాక. కాంసో స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీదేవి అయిన లక్ష్మి వాక్కుకు మనస్సుకు అందనిది, ఎప్పుడూ చిరునవ్వు చిలకరించేది, బంగారు ఆవరణం కలిగింది, రసస్వరూపిణి, తృప్తి రూపంలో అందరికీ సంతోషాన్ని కలిగించేది, తామర పువ్వులో నివసించేది, కమలపు రంగులో ప్రకాశించేది అయిన శ్రీదేవిని నాయందు ఆహ్వానిస్తూ ఉన్నాను. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శ్రీలక్ష్మి చంద్రుడిలాంటి ప్రకాశము కలది. అన్ని లోకాల్లోనూ ఆవిడ కాంతులు వెదజల్లబడుతూ ఉన్నాయి. ఉదార గుణం కలిగిన ఆమె దేవతల ప్రీతిని చూరగొన్నది. కోమలంగా తామర తీగలాగా ఉండే ఈ ఓంకార స్వరూపిణి అయిన శ్రీదేవిని నేను శరణు పొందుచున్నాను. నిన్ను వరించడం వల్ల ఓ లక్ష్మి నా దారిద్ర్యం నశించునుగాక. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాం తరాజాశ్చ బాహ్యా అలక్ష్మీః. సూర్యతేజం గల ఓ శ్రీదేవి, నీ తపస్సు చేత పుష్పించకుండానే ఫలించకుండానే ఫలించే మారేడు చెట్టు పుట్టింది. అటువంటి తపఃఫలమైన ఆ వనస్పతి ఫలాలు నాలోని అవలక్షణాలను బయటి అలక్ష్మిని తొలగించుగాక. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే. దేవమిత్రుడైన కుబేరుడు కీర్తితోనూ మణులతోనూ నన్ను సమీపించుగాక. నేను జన్మించిన ఈ నా దేశాన్ని అంతటినీ అతడు కీర్తి సమృద్ధులతో నింపుగాక.
क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निर्नुदमे गृहात्। ओ श्रीदेवी, ఆకలి దప్పులనే మలిన లక్షణాలు గల జ్యేష్ఠాదేవిని నేను నశింపజేయుదునుగాక. సమృద్ధి సంపద నా ఇంట తరగకుండా నిలుపుము ఓ దేవి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. సుగంధపు ద్వారము కలిగినది, ఎవరికైనా సులభంగా పొందడానికి వీలు కానిది, ఎళ్లవేళలా పుష్టిగా ఉండేది, కిరణాలతో ఆకృతిని ఏర్పాటు చేసుకున్నది, సర్వ ప్రాణులకు రక్షకురాలు అయిన శ్రీదేవిని సమీపించమని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనసః కామాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మహిశ్రీ శ్రీయతాం యశః. మనలోని కోరిక, అంతఃకరణంలోని కుతూహలం, వాక్కులో సత్యం అన్నీ నీలోనే నిలుపుదుముగాక. పశు సంపదను, అన్నం యొక్క రూపాన్ని కూడా నీ స్వరూపంగా దర్శింతుముగాక. కీర్తి స్వరూపమగు శ్రీదేవి, నీవు నన్ను ఆశ్రయించుగాక. కర్దమేన ప్రదాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. ఓ కర్దమా, మాతృస్వరూపిణి అయిన పద్మాలంకృతమైన ఓ శ్రీదేవి, నా వంశంలో నిరంతరం నివసించేలా అనుగ్రహించు. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. ఓ చిక్లీతుడా, నీవు స్వచ్ఛమైన జలాలను సృష్టించు, నీవు నా ఇంట నివాసముండు. ఓ లక్ష్మీపుత్ర, నీవు నీ తల్లి అయిన శ్రీదేవిని నా వంశంలో శాశ్వతంగా నిలిచేలా అనుగ్రహించు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కరుణరూపిణి, సముద్రతనయ, పుష్కరిణి స్వరూప, పుష్టికలది, పసుపు కాంతులు గలది, తామర విత్తనాలతో చుట్టిన మాలలు ధరించేది, చంద్రునిలాగా రమణీయమైనది, బంగారు రంగు గలది అయిన శ్రీ లక్ష్మీదేవిని ఓ అగ్నిదేవా, నాయందు ఆవాహన చేయి. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ అగ్నిదేవ, ఆర్ద్రస్వరూప, యజ్ఞదండం ధరించినది, శ్రేష్టమైన దేహఛాయ గలది, సర్వ ఆభరణాలు ధరించినది, సూర్యవర్ణము గలది అయిన లక్ష్మిని నాయందు ఆవాహన చేయు. తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవ, నన్ను ఎప్పుడూ విడిచివెళ్ళని లక్షణాలు గల లక్ష్మిని నాయందు ఆవహింపజేయి. ఆమె వల్ల నేను గోవులు, గుర్రాలు, సేవకులు, పుత్రులు, బంగారమును పొందేలా అనుగ్రహించు.
यशुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम्। श्रियः पञ्चदशर्चं च श्रीकामः सततं जपेत्। శ్రీకాముడు అయినవాడు అనగా ధనాన్ని కోరేటువంటి వాడు ఎల్లప్పుడూ శుచిగా గట్టి ప్రయత్నంతో శ్రద్ధతో ప్రతిరోజు ఈ సూక్తంలోని 15 రుక్కులను జపించాలి, శ్రీలక్ష్మిని అర్చించాలి, ఆవునేతితో హవనాన్ని చేయాలి. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః పుత్ర స్వయం శ్రీదేవి దేవత. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే ముగ్గురు లక్ష్మీపుత్రుడు. కర్దముడు అంటే శీలము, చిక్లీతుడు అంటే ఏకాగ్రత, ఆనందుడు అంటే జ్ఞానము. వీరే శ్రీసూక్త మంత్రద్రష్టలు. శ్రీదేవి వీరికి తల్లితో సమానము. పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. పద్మము వంటి ముఖము, పద్మము వంటి తొడలు, పద్మము వంటి కళ్ళు కలిగి పద్మం నుండి ఉత్పన్నమైన ఓ అంబా, మేము నిన్ను అర్చిస్తాము, అందుచేత మేము సర్వసౌఖ్యాలు పొందుతాము. అశ్వదాయి జగోదాయి ధనదాయి మహాధనే ధనం మే దుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. ఓ శ్రీదేవి, నీవు అశ్వాలనిస్తావు, గోవులను అనుగ్రహిస్తావు, అనంత ధన సంపదలనిస్తావు, అన్ని కోరికల ప్రయోజనాల సిద్ధి కొరకు నన్ను ధనాన్ని అనుభవించేలా చేయి. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. ఓ శ్రీమాత, నీవు పుత్రులను, పౌత్రులను, ధనాన్ని, ధాన్యాన్ని, ఏనుగులను, గుర్రాలను, మేకలను, గొర్రెలను, రథాలను నాకు అనుగ్రహించు. వాటిని అనుభవించడానికి నన్ను దీర్ఘాయుష్మంతుణ్ణి చేయి. చంద్రుడి లాంటి ప్రకాశం గల సర్వేశ్వరిని, సూర్యుడి లాంటి ప్రకాశం కలిగిన శ్రీదేవిని, చంద్ర సూర్య అగ్ని ప్రకాశాలు గల శ్రీ మహాలక్ష్మీదేవిని నేను ఉపాసిస్తున్నాను. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ఓ శ్రీదేవి, నీ కృప వల్ల ప్రజలు అగ్ని, వాయువు, సూర్యుడు, వరుణుడు అనే ధనాన్ని, అష్టాదశ వసువులు, మనస్సుకు అధిపతి అయిన ఇంద్రుడు, బుద్ధికి అధిపతి అయిన బృహస్పతి అనే సంపదను పొందుతున్నారు. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుదే వైనతే యసోమం పిబసోమం పిబతు వృత్ర సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. ఓ శ్రీలక్ష్మి, నీ అనుగ్రహం చేత వైనతేయుడు అయినటువంటి గరుడు, వృత్రారి అయిన దేవేంద్రుడు సోమరసాన్ని తాగి ఉన్నారు. ఓ తల్లి, దయతో సోమినుల ధనమైన సోమరసాన్ని మాకును అనుగ్రహించు. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిహి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా.
సదా ఈ శ్రీ సూక్తాన్ని జపం చెయ్యాలి. అట్టి పుణ్యాత్ములకు కోపము, మాత్సర్యము, లోభము నశించి అంతఃకరణము శుద్ధమవుతుంది. వర్షంతు దేవి భావరిదివో అభ్రస్య విద్యుదః రోహం దుసర్వబీజాన్యవబ్రహ్మద్విషో జహి. ఓ శ్రీదేవి, విద్యుత్తుతో కూడిన మేఘాలు వర్షించుగాక, సర్వ ఓషధుల బీజాలు ములగెత్తుగాక. ఓ మాత, నా జ్ఞానాన్ని రక్షించు, నా శత్రునాశనాన్ని చేయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఓ పద్మప్రియ, ఓ పద్మిని, పద్మహస్త, పద్మాలయ, పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి దాన, ఓ విశ్వప్రియ, ఓ విష్ణు మనోనుకూలవర్తి, నన్ను అనుగ్రహించు. నీ పాద పద్మాల సన్నిధిలో సదా నా హృదయాన్ని నిలువనియ్యి. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్నాపితా హేమ కుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. పద్మములో కూర్చొని ఉన్నది, విశాలమైన నడుము గలది, పద్మపత్రాలలాగా విశాలమైన నేత్రాలు గలది, నీటిలో ఏర్పడే సుడిగుండం లాంటి లోతైన నాభి గలది, స్తనభారం చేత కాస్త వంగినది, తెల్లని ఉత్తరీయాన్ని వస్త్రాలను ధరించినది, దివ్యమైన ఏనుగుల తొండములతో బంగారు కలశాలతో అభిషేకించబడేది, చేతులలో తామర పువ్వులను ధరించేది, సర్వశుభాలను చేకూర్చేది అయిన శ్రీలక్ష్మి సదా నా ఇంట స్థిరంగా నిలిచి నన్ను అనుగ్రహించుగాక. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. రెండు చేతుల యందు పాశము, అంకుశము ధరించి మిగిలిన రెండు చేతులతో ఒకదానితో అభయముద్రను, మరొకదానితో వరముద్రను ప్రదర్శించేది, కమలంలో కూర్చునేది, కోటి బాల సూర్యుల కాంతితో విరాజిల్లే దేహ కాంతి గలది, మూడు కన్నులు గలది అయిన జగదీశ్వరి లక్ష్మిని నేను నిత్యము భజిస్తూ ఉంటాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళాలను, శుభాలను చేకూర్చేది శివ అనగా శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపి అయినటువంటి జగదంబ, సర్వ ప్రయోజనాలను సిద్ధింపజేసే నారాయణ సోదరి, మూడు నేత్రాలది, త్ర్యంబకుడైన శివుని భార్య అయిన జగదీశ్వరిని శరణు పొందుతూ ఉన్నాను.
ॐ शान्ति शान्ति शान्तिः।